ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. స్వీటీ, దేవుడికి స్వీట్ చేయమని సుందరిని పంపించేశాను. ఇక మన జోలికి ఎవ్వరూ రారు, మనం హాయిగా ఆడుకోవచ్చు, సరేనా? పాపకి తినిపిస్తే బాగుండేది. సర్లే అను, మేడంకి అర్థమైంది కదా పాపకు తినిపించే టైం అయిందని. ఇక మేడమే చూసుకుంటుంది. నేను చూసుకుంటానని చెప్పాను కదా. పాప కాకలేస్తుంది మేడం. ఇది ఎలాంటి ఏడుపు? ఆకలి ఏడుపా, మరో ఏడుపా అనేది నేను చూసుకుంటాను. నువ్వు పాపను అడ్డు పెట్టుకొని ప్రతిసారి ఇలా రాకు ప్లీజ్ మేడం. నేను పాపకి తినిపించి ఆ తర్వాత పోయి దగ్గరికి వెళ్తాను. చెప్తే అర్థం కాదా? వెళ్ళు. ఓ చిట్టి తల్లి, అయ్యో ఏడుకు అయిపోయింది. వెళ్ళమని చెప్పానా? ఎందుకు సుందరి, నా తల పగిలిపోయేలా, నా నరాలు చిట్లిపోయేలా చేస్తావు? ఓ ఊరుకున్నా, ఊరుకో ఊరుకో. ఓ ఆకలేస్తుందా? ఆమ్ తీసుకురానా? అయిపోయింది అయిపోయింది. నేను అను మేడం కోసమని ఇక్కడుంటే నా మనసు గాయపరచాలని ఎప్పుడూ కసురుకుంటూ అవమానిస్తూ నన్ను బాధ పెడుతోంది. సంక్రాంతి పండగ రోజు పాపకి కొత్త బట్టలు వేసి మంచి చీర కట్టుకుని దేవుడికి పూజ చేద్దాం అనుకున్నాను. అమ్మా తల్లి, ఏంటమ్మా ఇలా చేశావు? కార్తీక్, లక్ష్మీ పూజకి అంతా ఏర్పాటు చేసావా? చేశాను బేబీ, అమ్మవారి ఫోటోను అలంకరించి పూజకి అన్ని సిద్ధం చేశాను. పద వెళ్దాం. సుందరి, సుందరి, ఏంటి పిన్ని గొంతులా ఉంది? సుందరి, పిన్నొచ్చింది. పిన్ని, బాగున్నావా? బాబాయ్ దివ్య వచ్చారా? రాలేదమ్మా. అదేంటి సుందరి చిక్కిపోయావు? అదేం లేదు పిన్ని, నేను బానే ఉన్నాను. లక్ష్మీ పూజ ఉంది పిన్ని, నైవేద్యం చేస్తూ స్టవ్ దగ్గరే ఉన్నాను కదా, నీకెలా కనిపిస్తున్నానంతే. మీ బాబాయ్ నీకోసం చీర తెచ్చారు. బాబాయ్ ప్రతి సంక్రాంతి పండక్కి నాకు కొత్త బట్టలు తీసుకొచ్చేవారు. ఈ సంవత్సరం నాకు తేకపోవచ్చు అనుకున్నాను పిన్ని. మీ బాబాయ్కి నీ మీద చాలా ప్రేమ ఉంది సుందరి, పైకి మాత్రమే కోపంగా ఉన్నట్టు కనిపిస్తారు.
వెళ్ళు సుందరే, చీర కట్టుకొనిరా, వెళ్ళు. నాకు తెలుసు పిన్ని, బాబాయ్ మనసు నా కోసం స్పెషల్ గా ఈ చీర పంపించారంటేనే తెలుస్తుంది. ఇంట్లో ఎవరు కనిపించట్లేదు పిన్ని. కాసేపట్లో లక్ష్మీ పూజ జరగబోతుంది, అందరూ తయారవుతున్నారు, పూజారి గారు కూడా వచ్చే టైం అవుతుంది. పిన్ని మీరు అలా కూర్చోండి, అమ్మ రాజేశ్వరమ్మ అందరూ వచ్చేస్తారు, నేను ఈ చీర కట్టుకుని వస్తాను. ఎంతసేపైందమ్మా వచ్చి? ఇప్పుడే వచ్చాను. మీరు కూడా పూజ అయ్యే వరకు ఉండండి. సుందరి కలిసింది, ఇప్పుడే రెడీ అయి వస్తానని లోపలికి వెళ్ళింది. పండక్కి వికాస్ కూడా వచ్చాడు. సుందరికి వాళ్ళ బాబాయ్ చీర తీసుకొచ్చారు, అదిచ్చి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. వెళ్ళడమేంటి, ఎక్కడికి వెళ్లేది లేదు, పూజ మొత్తం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు పుచ్చుకోవాలి. ఈసారి చాలా బాగుంది సుందరి. లక్ష్మీదేవిలా ఉన్నావు సుందరి. రాజేశ్వరి దేవి గారు నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. మీరు చెప్పినట్టుగానే పూజకు అన్ని ఏర్పాట్లు చేశాను, ఒకసారి మీరు చూసుకోండి. అలాగేనమ్మా. అమ్మాను, పంతులు గారు కూడా వచ్చేశారు, త్వరగా రండి. ఎప్పుడు వచ్చింది, ఎవరు పిలుచుంటారు? అమ్మా, దీపాల్ని ఇంటి ఆడపిల్లే వెలిగించాలి. అను, దీపాలను వెలిగించు. అమ్మా, పూజ మొదలు పెడతాను. కొత్త బియ్యంతో పొంగల్ తయారు చేయమని చెప్పాను, చేశారా అమ్మా? చేశామండి. సుందరి, నువ్వు వెళ్ళి పొంగల్ తీసుకుని రాపో. అలాగేనమ్మా. సుందరిని ఒంటరిదాన్ని చేసి ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని చూస్తుంటే అమ్మ పిన్ని అందరూ పోగవుతున్నారుగా. సుందరి బంధువులు ఈ ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. పాపను ఏదో రకంగా నా దగ్గర ఉంచేసుకుని ఈ సుందరిని ఎంత త్వరగా ఇక్కడి నుంచి పంపిస్తే అంత మంచిది. అమ్మా, అందరూ కూర్చోండి, పూజ ప్రారంభిద్దాం. సుందరిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకుంటే మా అక్కెందుకు వచ్చింది? ఏదో ఒక రకంగా ఈరోజే సుందరికి షాక్ ఇస్తాను. ఇప్పుడు అందరూ భక్తిభావంతో పూజలో మునిగిపోయారు. సుందరి వల్ల ఈ పూజకు డిస్టర్బెన్స్ కలిగేలా చెయ్యాలంటే